శుక్లం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానం ఏ ఉపాస్మహే మనం ఇప్పుడు జూన్ నెలలో పన్నెండు రాసుల వాళ్ళకి అంటే ఏ రాసుల వాడికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మన జాతకాలు అనేవి బలం మీద జరుగుతున్న దశల మీద అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల మీద మన యొక్క లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసి మాత్రమే మన జాతకాలు నిర్ధారించుకోవాలండి మేము వ్యక్తిగత జాతకాలు మాతో చూపించుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తాము ఇప్పుడు మనకి కరోనా ప్రభావం చాలా బాగా ఉంది మనకి ఆరోగ్యం పరీక్షించుకోవాలండి మనం సో దీని గురించి మనం ఏం చేయాలంటే శానిటైజేషన్ వాడడం మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం ఇటువంటివన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే మనం కరోనాకి చాలా దూరంగా ఉండొచ్చు అతి త్వరలోనే మన కరోనాని మన రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా మనం పంపిద్దాం ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాం మీ మకర రాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ మకర రాశిలోనే శని ఉండడం వలన పట్టుదల ధైర్యం సాహసం చేయాలనే తపన అకుంఠితమైన దీక్ష కోపం ఎక్కువగా ఉంటాయి సాధించి తీర్తారు ఏదైనా పని పట్టుకున్నారంటే సాధించి తీరడంలో మీకు మీరే సాటి ఎందుకంటే మీ మకర రాశిలోనే శని పవర్ ఉంది అంటే బలంగా ఉన్నాడు శని బలంగా ఉన్నాడు మీ మకర రాశి వాళ్ళకి యోగార్కుడు శని యోగకారుకుడు మీ లగ్నాధిపతి మీ రాష్ట్ర అధిపతి కూడా శని అవ్వడం వలన లగ్నాధిపతి రాసీ అధిపతి అవడం వలన శని బలవంతుడు రిట్రగేషన్లో ఉన్న వాళ్ళకి పాపులకి రిట్రగేషన్లో ఉంటే బలం ఎక్కువ ఉంటుంది అంటే మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా ఉంటుంది అంటే ప్రస్తుతం డెవలప్మెంట్ అంటే మీ పేరు ప్రఖ్యాతులు పలానా వాళ్ళు అంటే మంచి బ్రహ్మాండంగా తెలుస్తుంది ద్వితీయంలో గురుడు అన్నటుండి ద్వితీయంలో గురుడు సూపర్ అంటే ఫైనాన్స్గా మీకు మంచిగా కనిపిస్తాడు గురుడు ఇక్కడ చెడిపోలా ఫైనాన్స్ రంగంలో మంచి మంచి బ్రహ్మాండంగా ఇస్తాడు మీ ధనం బ్రహ్మాండంగా ఇస్తాడు ముఖ్యంగా గాయని గాయకులకి సింగర్స్కి ఖచ్చితంగా అవకాశాలు వెతుక్కుంటూ మరీ మరీ వస్తాయి మీ ఇంటికి అది మీరు తలుపు కొడుతుంది అంత అలా వస్తాయి అంటే నేను ఏదైనా ముఖస్థితి కోసం గురుడు ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి అవకాశాలు మెండుగా ఉన్నాయి అని చెప్తున్నా అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు అంటే మీ తండ్రి తల్లిదండ్రులు అవ్వచ్చు మీ వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే వాడితో ఆనందంగా అన్యోన్యంగా సుఖ సంతోషాలతోటి హ్యాపీగా మీరు ఎప్పుడూ ఈ నెల మొత్తం ఉండడానికి అవకాశం ఉంది బంధుగణంలో బంధు ప్రీతి ఎక్కువ ప్రతి వాళ్ళకి హెల్ప్ చేయని తత్వం మీకుంది ద్వితీయ భావం ఎక్కడ చెడిపోలా అందంగా కూడా ఉంటారు అందంగా కనపడడానికి కూడా మీకు ఎప్పుడు తృప్తిగా ఐ మీన్ ఎప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎదుటి వాళ్ళకి అందంగా కనపడాలనే తత్వం మీకు ఉంటుంది ద్వితీయ భావంలో గురుడు ఉండడమే అందంగా ఉండడానికి చేస్తాడు ఇంకా మూడో భావాధిపతి గురుడు కూడా అవ్వడం వలన మీ మినరాశి అవ్వడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది ధైర్యంగా ఉంటారు సౌర్యంగా ఉంటారు నిజాయితీగా ఉంటారు అసలు భయపడరు ఎదుటి వాళ్ళకి మీరు నే భరోసా ఇస్తారు నేను ఉన్నాననే ధైర్యాన్ని కూడా ఇస్తారు ఎదురు వాళ్ళకే కాదు మీ పిల్లలకి మీ భార్య గారికి అంటే భార్య అయితే భర్త మీ కుటుంబ సభ్యులు కూడా మీరు ధైర్య సాహసాన్ని నూరు పోస్తూ ఉంటారు అది అద్భుతమైన యోగం గురుడు వలన జరుగుతుంది అలాగే మీరు క్రీడాకారులు కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయి ఇంకా ఫోర్త్ భావాధిపతి మాత్రము మీకు సప్తమ భావంలో పట్టి ఉండడం వలన కుజుడు మీకు అంత యోగకారకుడు కాదు కాబట్టి ఫోర్త్ భావం అంటే మదరు తల్లి తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఆవిడని పరిరక్షిస్తూ ఉండాలి అలాగే ఆవిడ యొక్క తల్లిగారి యొక్క మా ఉన్నత స్థితిని ఉండదు ఉన్నత స్థితిని మనం కోరుకోలేము ఎందుకంటే శని యొక్క ప్రభావం అలా ఉంది కాబట్టి సో గురుడు కూడా వలన శని శని ప్రభావం వలన ఓర్థు భావం అధిపతి నీచ స్థితిలో వలన ఏమవుతుందంటే మీకు విద్యార్థులకి విద్యలో కొంచెం వెనకపడ్డానికి అవకాశం ఉంటుంది తక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది లేదా ఆ ఇంట్రెస్ట్ అనేది కలగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఊర్త భావాధిపతి నీచస్థితిలో ఉండడానికే కారణము అలాగే పంచమభావంలో కనుక పంచమ భావంలో రవి బుధ రాహులు కూడా ఉండడం వల్ల పుత్తర సంతాన యోగం కలడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పైగా మీ సంతానం వలన మీకు పేరు ప్రఖ్యాతులు రావడం వాడు ఆల్రెడీ సెటిల్ అయిపోవడం వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలు పెరగడం ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కానీ వివాహం కాని వాళ్ళు కానీ వివాహాలు అవ్వడము మీ మీకు మీకు పేరు ప్రఖ్యాత చేయడము మిమ్మల్ని అభివృద్ధి చేయడంలోనే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు పుత్రుల వలన మీ సంతానం వలన మీకు సుఖ సంతోషాలే ఉంటాయి అంటే వాళ్ళ వలన మీరు గర్వంగా ఉంటారు ఇంకా ఆరో భావంలో శుక్రుడు రవి కూడా వస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు పద్నాలుగు తారీఖు తర్వాత నుంచి వస్తాడు సో ఎక్కడికి వస్తున్నాడు ఆరో అంటే మిథున రాశిలోకి మిథున రాశులకు రవ్వ వస్తున్నాడు ఆల్రెడీ శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మీ రాశి వాడికి యోగకారకుడు కాబట్టి ఎవరు శుక్రుడు మీకు మంచి చేస్తారు తప్ప చేటు చేయడు పైగా మీ రాశికి ఆరో ఆరో సిక్స్త్ హౌస్కి గురు దృష్టికు ఉండడం వల్ల ముఖ్యంగా ఆరో భావం ఏం చెప్తాము మినిస్టర్స్ రాజకీయ నాయకులు పాలిటిక్స్ వాళ్ళకి పదవులు వస్తాయి ఆనందంగా ఉంటారు ఐశ్వర్యప్రదంగా ఉంటారు మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు సభా గౌరవం ఉంటుంది మీ వాక్కు వినాలనే తత్వం అందరికీ ఉంటుంది ఆ ప్రజారంజకంగా మీ వాక్కులు ఉంటాయి అద్భుతంగా రాణించే తత్వం ఆరో భావంలో ఉన్నటువంటి రవి వలనే కలుగుతుంది అలాగే భావంలో శుక్రుడుగా ఉండడం వలన మీకు కొన్ని కొన్ని రంగాల్లో మంచి మంచి ఫీల్డ్స్లో మీకు మంచి చేస్తూ ఉంటాడు అంటే ఏంటంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సినిమా ఫీల్డ్ ఉన్న వాళ్ళకి శుక్రుడు వలన మంచి చేస్తాడు మీ రాశికి శుక్రుడు యువకారకుడు కూడా అలాగే సంగీతం ఉంటారు కదా సంగీతం మ్యూజిషియన్స్ కానీ డ్యాన్సర్స్ డ్యాన్స్ చేసేవాళ్ళు కానీ అంటే కంపోజర్స్ డ్యాన్స్ కంపోజర్స్ చేసేవాళ్ళు కానీ లేదా రైటర్స్ వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని మంచి మంచి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవడంలోనే వాళ్ళ యొక్క టాలెంట్ నిరూపించబడి ఉంది సో మీ మీ విషయాల్లో జాగ్రత్తగా చూసుకోండి అభివృద్ధి కలుగుతుంది ఆరో భావంలో ఉండడం వలన రవి కూడా రావడం వలన కాంపిటీవ్ సంగ్ సక్సెస్ రా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి సక్సెస్ కూడా తోడవుతుంది అంటే పదిహేనవ తారీఖు తర్వాత వాళ్ళు గట్టిగా చదివితే గట్టిగా అకుంఠితమైన అకుంఠితమైన దీక్షతో చదివితే కాంపిటీషన్ సక్సెస్ ఒక సక్సెస్లో విజయం సాధిస్తారు అంతే అంటే గవర్నమెంట్ సర్వీసెస్ సివిల్ సర్వీస్ సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళు కానీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రాసే రాసేవాళ్ళకి ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మీ మీ జాతకాల లగ్నాలు జరుగుతున్న దశలు పరిపాలన ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా మీరేమవుతుందంటే సక్సెస్ సాధించి తీరడానికి అవకాశం ఉంది అంటే మీకు ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది అని అర్థం కొంతమందికి దూర ప్రాంతం వెళ్ళడానికి అవకాశం ఉంది కొంతమందికి అయితే వీసా స్టాంపింగ్ సక్సెస్ అవుతుంది కొంతమందికి వీసా రాని వాళ్ళకి వీసా వస్తుంది హెచ్ వన్ బి వీసా అంటారు కొంతమంది అది రావడానికి అవకాశం ఉంది స్టాంపింగ్ అవుతుంది అలాగా రవి శుక్రుల వలన మీకు మంచిగా జరుగుతుంది తప్ప చెడు చాలా తక్కువ జరుగుతుంది రుణ బాధలు తక్కువ ఉంటాయి ఆరో బాధ భావన ఉంటే రుణ బాధలు తక్కువగా ఉంటాయి అలాగే రుణ బాధలతో పాటు మీకు శత్రువులు కూడా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది దీర్ఘకాలిక రోగాలు కూడా మిమ్మల్ని ఏమాత్రము ఏమీ చేయవు సో ఆరో భావం చాలా చాలా మీకు బాగుంది ఇంకా సప్తమభావంలోకి వస్తే శుక్రుడు కూడా మీ ఇరవై తారీఖు చూస్తున్నాడు కానీ కుజశుక్రుడు ఉండడం వలన సప్తమ భావంలో స్థితిలో శుక్రుడు ఉండడం వలన అది కూడా మీకు ఏమవుతాడంటే అంటే ఫోర్త్ భావాధిపతి అవ్వడం వలన అలాగే మీకు లాభాధిపతి కూడా అవడం వలన మీకు సప్తమ భావంలో ఉన్నాడు కాబట్టి కొద్దిపాటి ఇబ్బందులు కలగజేస్తాడు అంటే శనికు దృష్టి కూడా ఉంది అలాగే సప్తమ స్థానంలో కుజ దృష్టి కుజుడుగా నీచభావంలో ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంది యాక్సిడెంట్స్ అంటే మిమ్మల్ని భయపడడానికి కాదు కొంతమందికి రక్తం కనిపించడానికి అవకాశం ఉంది కొంతమందికి జలగండం ఉండడానికి అవకాశం ఉంది ఉందన్నా తప్ప జరిగిపోతుంది మాత్రం ఎక్కడ ఏమీ లేదు సో సూచన మాత్రమే చేస్తున్నాను సప్తంభావంలో శుక్రుడు అండ్ నీచ కుజుడు ఉండడం వల్ల ఏమవుతుంటే వ్యాపారస్తులకి అనుకూలవంతమైన కాలం మాత్రం కాదు భార్య భర్తల మధ్య విషయంలో మనస్పర్ధలు స్తబ్దత నెలకొంటాయి చికాకులు కోపాలు అధికమవుతాయి వ్యాపారస్తులు వ్యాపారాల్లో పార్ట్నర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా మనస్పర్ధలు వస్తాయి విడిపోతారు భాగ్యస్వా భాగస్వామి నుంచి విడిపోవడానికి అవకాశం ఉంది ఇంకా భావానికి వద్దాం మీ మకర రాశి వాళ్ళకి భావం రవి అవుతాడు ఆ రవి ఏం చేశాడు మీకు ఆరో భావంలోనూ తర్వాత మీకు మీ రాశి వాళ్ళకి ఆ పంచమ భావంలోనూ ఆరో భావంలో ఉండడం వలన యోగానే ఇస్తాడు పైగా మీ భావానికి అంటే భావానికి గురదృష్టి ఉండడం వలన భావం ఎక్కడ చెడిపోవాల కొంతమందికి తాతలు ముత్తాతలు సంబంధించిన ఆస్తులు అవి రావడానికి అవకాశం ఉంది అంటే ఏంటంటే హెరిటేటల్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రావడానికి కొంతమందికి జా లగ్నాలు కూడా చూసుకోవాలి ఆ లగ్నాలు భావం బాగుంటే అష్టమానికి గురదృష్టి ఉంటే యాన్సెస్టరల్ ప్రాపర్టీస్ రావడానికి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది అలాగే మీ ఆరోగ్యం ఎక్కడ చెడిపోవాల గురుదృష్టి ఉండడం వల్ల ఏమాత్రం ఇబ్బంది పడ్డా వెంటనే మీరు మళ్ళీ పోతారు అంటే అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా ఆరోగ్యంగా బలవంత అయిపోయి ఆరోగ్యం చేకూరుతారు కొంతమందికి బలం బాగుండకపోతే చెప్పలేం కానీ వాళ్ళ రాజు వాళ్ళ రాశులను బట్టి నేను జరుగుతున్న దశలను బట్టి చెప్పలేము కానీ గోచార రీత్యా మాత్రం భావం బాగుంది కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగదు అంటే మన రాశి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అందరికీ చెప్పడం జరుగుతోంది ఇంకా భావం తర్వాత నైన్త్ భావానికి వస్తే నైన్త్ భావాధిపతి బుధుడు భావంలో ఉన్నాడు ఆరో భావంలో బలంగా ఉన్నాడు నైన్త్ భావాధిపతి బలంగా ఉన్నాడు కాబట్టి మీకు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది నైన్త్ భావాధిపతి పంచమంలో ఉన్నాడు పంచమస్థానంలో ఉన్నాడు అంటే మీకు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు అంటే బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి చేస్తాడు అంటే బిజినెస్ అంటే పంచమ స్థానం నైన్త్ భావం బిజినెస్ బిజినెస్ బాగుంటే బాగుంది అంటే అంటే కోల్ ఫీల్డ్ వాళ్ళకి ఐరన్ స్టీల్ లేకపోతే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ రంగంలో వాళ్ళకి రకరకాలుగా ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగాల వ్యాపారస్తులందరికీ కూడా దశ భావం బాగుంది కాబట్టి బాగుంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళకి లేట్గా డెవలప్మెంట్స్ ఉంటాయి తప్ప వాళ్ళ వాళ్ళ యొక్క బిజినెస్ డెవలప్మెంట్స్ ఉంటాయి లేట్ డెవలప్మెంట్స్ అంటే తప్ప ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉంటాయని చెప్పవచ్చు ఇంకా దశమ స్థానానికి వస్తే తర్వాత కాంపిటీవ్ సక్సెస్ రంగంలో వాళ్ళు కూడా మంచి ఆరోగ్యం సక్సెస్ కొడుతూ తీరుతారు అలాగే పుఠాధిపతులను కలుస్తారు తర్వాత ధర్మ ధర్మక్షేత్రాలు ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు న్యాయాధిపతులు నైతి భావంలోకి వస్తారు తర్వాత కోర్టులు ఇవన్నీ కూడా భావం అవన్నీ కూడా వాళ్ళందరికీ రాజకీయ నాయకులు భావం నైతుభావం భావం బాగుంది కాబట్టి కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి జరగడానికి మంచి మంచి మాటలు చెప్పడానికి కూడా అవకాశం ఉంది పీఠాధిపతులు కూడా బాగుంటారు వాళ్ళు కలుస్తారు కూడా ముఖ్యంగా నైతిక భావం బాగుంటే స్పోర్ట్స్ రంగంలో ఉండి దూర ప్రాంత ప్రయాణం చేయడం కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ఇంకా దశమభావానికి వద్దాం దశమాధిపతి దశమాధిపతి మీకు శుక్రుడు అవడం వలన శుక్రుడు కూడా సా మీకు అంత అద్భుతంగా ఆ పంచమ ఆ ఆరో భావంలో ఉండడం వలన మీకు ఏమవుతుందంటే మంచి చేస్తారు తప్ప చేయడు చెడు చేయడు ఎందుకంటే మీ రాశ్యాధిపతి శనికి ఉచ్చస్థానమైనటువంటి తొల చలి దృష్టి ఉండడం వలన దృష్టి ఉండడం వలన ముఖ్యంగా కోల్ ఫీల్డ్ వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది అలాగే ఐరన్ అండ్ స్టీల్ కోల్ అండ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ వీళ్ళందరి గ్యాస్ వీళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే శనికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉంది కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న కూడా మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఎవరికైనా సరే అభివృద్ధి పదంలోనే ఉంటారు తప్ప కానీ ఆ అభివృద్ధి లేటుగా వస్తుంది శని దృష్టి వల్ల రాకుండా మానదు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా మార్పులు వచ్చి మీకు ఫైనాన్షియల్గా అభివృద్ధి కలుగుతుంది మీ మీ ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కొనుకోలుకున్న చోటికి బదిలీ అవుతారు అలాగే టెన్త్ హౌస్ తర్వాత లాభస్థానంలో కీలత ఉండడం వలన లాభాధిపతి చెడిపోయినప్పటికీ కూడా అంటే చెడిపోవడం అంటే నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ భావాలని మంచిగా మార్చి లాభాలే కుజుడు ఇస్తాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు నేను ఇది వరకు చదువుకు కేతువు యొక్క ప్రభావం చదువు చదివాను కాబట్టి తెలుసుకున్నాను కాబట్టి నా సొంత కవిత్వం కాదు చదువుకునివి చెప్తున్నాను అంతే నాకు తెలిసినవి చెప్తున్నా కుజుడు కేతువు కుజుడిలాగా యాక్ట్ చేసి మంచి ఫలితాలే ఇస్తాడు అంటే మీకు లాభాలే ఇస్తాడు కాబట్టి అంటే కొద్ది తగ్గించి ఇస్తారు తప్ప చెడు చేయడు మీకంటే పెద్దవాళ్ళు సే ఉంటారు కాబట్టి అంటే బాగా మీ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళకు కూడా బాగుంటుంది సేవకాజనం ఉంటారు దయా గుణం కలిగి ఉంటారు ఎక్కువగా ఎదురు వాళ్ళకి హెల్ప్ చేయాలి తత్వము లాభస్థానాన్ని బట్టి చూడొచ్చు కాబట్టి మీరు అన్ని రంగాల్లో కూడా దయా కలిగి ఉంటారు ఆరోగ్యం కలిగి ఉంటారు ముఖ్యంగా తృప్తి కలిగి ఉంటారు ప్రతి విషయం తృప్తి ఆరోగ్యము సౌభాగ్యం కలిగి ఉంటారు అలాగే ట్వెల్త్ హౌస్ లార్డ్ దిత ఉన్నాడు కాబట్టి మంచి మంచి వాడికి మాత్రమే ఖర్చు చేస్తారు అంటే శుభకార్యాల కుదరడం వివాహాలు శుభకార్యాలు కుదరడం శుభకార్యాలు రీచే ధనం ఖర్చు చేయడం అలాగే మంచి మంచి వాడికి విహారయాత్ర అంటే దూర ప్రాంతాలు వెళ్ళడానికి ఖర్చు చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యల రీత్యా కూడా మీరు ధనం వ్యయం చేయడానికి తప్పదు ఎందుకంటే మీకు సప్తమ భావంలో అంత కుజుడు బాగోలేదు కాబట్టి ఇంకా ఏ విధంగా కూడా మీ జాతకంలో ఎటువంటి ఇబ్బందులు కలగలేవు కాదంటే తక్కువ ఇబ్బందులు తక్కువ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీకు తెలియక తెలియక కాదు కాకపోతే నేను సూచనలు చేస్తాను మీకు బాగా తెలుసు సూచనలు చేస్తాను అంతే ఇంకోటి అంటే ముఖ్యంగా మీరు ఆరాధించవలసిన దేవుడు అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా చెప్తున్నాను అన్ని రంగాల్లోనూ ముందంజే ఉంటారు సక్సెస్ఫుల్గా ఉంటారు ధీటుగా జవాబు ఇస్తారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు ఒక మెట్టు పైన ఉంటారు కాబట్టి ఎందుకంటే వాళ్ళకు అకుంఠమైన అకుంఠితమైన దీక్షతోటి పవర్ఫుల్గా ఉండడానికి ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లోనూ సక్సెస్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ రంగాల్లో అన్ని రంగాల్లోనూ బ ముందంజు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఉంటారు కూడా అలాగే మీరు ముఖ్యంగా ఆరాధించవలసిన దేవుడు ఉన్నారు ఎవరయ్యా అంటే అమ్మవారు అమ్మవారు కంటే ఖచ్చితంగా అమ్మవారు బాగా పూజిస్తే ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ స్పోర్ట్స్ రంగంలోనూ ఆఖరి విమానయాన సంబంధం విషయంలో కూడాను అంటే అభివృద్ధి సాధిస్తారు ఎందుకంటే వైసత్వ రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడికి గురుదృష్టి ఉంది అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది విమాన రంగ విమానయానాలు అంటాం కదా మనం వాళ్ళకు కూడా అభివృద్ధి కలుగుతుంది సో ఇన్ని విధాలుగా జరగడానికి కారణం అమ్మవారు తర్వాత అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుందంటే అనారోగ్య సమస్యల నుంచి పటాపజలు చేసి దోర్ దీర్ఘకాలిక రోగాలు రాకుండా కాపాడే అమ్మవారు అమ్మవారే అంటే కనకదుర్గ అవ్వచ్చు తర్వాత మంగ బ్రహ్మరామ అమ్మవారు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు తర్వాత శివారాధన చేస్తే మంచి సక్సెస్ఫుల్గా అభివృద్ధిపరంగా ఉంటారు మీరు ఎక్కువగా వాడవలసిన డ్రెస్సు బ్లాక్ బ్లూ ఇవన్నీ బాగుంటాయి వాడకూడదు ఏదయ్యా ఉందంటే కొద్ది వాటిది ఏంటంటే వైట్ వాడకుండా ఉంటే బాగుంటుంది రెడ్గా వాడకుండా ఉంటే బాగుంటుంది అన్ని విధాలుగా బాగుంటారు ఈ నెల మొత్తం మీ వృ రాశి వాళ్ళు అంటే మకర రాశి వాళ్ళు ఈ జూన్ నెల మొత్తం ఆరోగ్యంగా ముఖ్యంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని మీరు అనుకున్నవన్నీ కూడా మంచి మంచివన్నీ కూడా మీ దగ్గరికి చేరాలని ప్రతి రంగంలోనూ మీరు సక్సెస్ అవ్వాలని అవుతారని దేవుడి యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ మీ అందే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను